న్యూమరాలజీ పరంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఒక పేరులో స్టార్టింగ్ లెటర్ విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరికైనా కూడా కావచ్చు పేర్లు నిర్ణయించేటప్పుడు సంఖ్యాశాస్త్రం మాత్రమే కాకుండా జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని అనాది కాలం దగ్గర నుంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కాకపోతే ఇక్కడ న్యూమరాలజీని బట్టి కూడా పేరు నిర్ణయించుకుంటే మాత్రమే ఆ వ్యక్తికి ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని చెప్తుంది ఈ యొక్క న్యూమరాలజీ ఎందుకు అంటే కనుక మనకు పెద్దవాళ్ళు మంచిగా జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వెళ్ళి జాతకాన్ని బట్టి రాశిని బట్టి లగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మాత్రమే పేర్లు నిర్ణయిస్తారు అయినా ఎందుకు మనం కష్టాల్లో ఉంటున్నాం ఎందుకు మనం సమస్యల్లో పడుతున్నాం అని ఒకసారి క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన పేరులో ఉన్నటువంటి లోపం అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాలి సో ఆ లోపాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం దీని న్యూమరాలజీ అంటారు సో అందులో భాగంగా ఎవరి పేరైతే బి లెటర్తో పేరు ప్రారంభం ఉంటుందో వీళ్ళు కాస్త కేర్ తీసుకోవాలి అంతేకాదు ఎందుకంటే బీ లెటర్ అనేది కాస్త మన జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళని వేరే వాళ్ళు బాగా మోసగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకపోతే వీళ్ళని వేరే వాళ్ళు బాగా ఉపయోగించుకుని వదిలేసేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు బీ లెటర్ అంటేనే కాస్త సాఫ్ట్ కార్నర్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకుని కూడా ఈ యొక్క బీ లెటర్ యొక్క ఇంపాక్ట్ ఆధారపడే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కాకపోతే బీ లెటర్తో పేరు ప్రారంభించిన వ్యక్తులకి ఎండింగ్ మాత్రము ఏ కానీ ఐ కానీ అదేవిధంగా జే లెటర్ తో కానీ అదేవిధంగా యు లెటర్ తో కానీ ఎండ్ కాకూడదు అంటే ఏజేయూవి యూ ఈ లెటర్స్ మాత్రం ఖచ్చితంగా ఎండ్ కాకుండా ఉంటే మాత్రమే వీళ్ళ లైఫ్లో ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది దట్టు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వీళ్ళకి పేరు ఉండాలి ఆ పేరులో కూడా సంఖ్యాబలం చక్కగా మ్యాచ్ అయి ఉండాలి అప్పుడు మాత్రం బి అక్షరంతో పేరు ప్రారంభించిన వాళ్ళు ఒక మంచి సక్సెస్ లైఫ్లో ఉంటారు లేకపోతే చాలామంది సమస్యల్లో ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భారతీయను ఉంటుంది అమ్మాయి సో అమ్మాయి ఎప్పుడూ కూడా ప్రశాంత లేకుండా ఉంటుంది అనారోగ్య పాలు ఆర్థికపరమైన సమస్యలు చాలా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది అదేవిధంగా భూవి భూమిక లేకపోతే భరత్ భరత్ అనేవాళ్ళు దాదాపు వంద మంది తీసుకుంటే తొంభై తొమ్మిది మంది భరత్లు కూడా చాలా ప్రాబ్లంలో ఉంటారండి ఎందుకంటే బీ లెటర్తో ప్రారంభించిన వ్యక్తులకి ఆటోమేటిక్గా రాంగ్ నెంబర్ కూడా బై బర్త్ వచ్చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం త్రీ లెటర్స్లో అవుట్పుట్ తీసుకుంటే ఎయిటీన్ కానీ థర్టీన్ కానీ ఫోర్టీన్ కానీ ఈ నెంబర్ అవుట్పుట్లోకి వస్తుంది ఇలా వచ్చినప్పుడు వాళ్ళు సమస్యలు పాలే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే బీ లెటర్లో ఉంటారో వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండగలిగితే మాత్రం వాళ్ళ లైఫ్లో ఒక మంచి స్థాయిని చూసే అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఈ యొక్క విషయాన్ని మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయగలిగితే వాళ్ళకి ఇండట్టుగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మనం చెప్పేది ఒకటే ఏదైనా సరే ఒక ప్రాక్టికల్కి దగ్గరగా ఉండాలి ఒక శాస్త్రాన్ని శాస్త్రంగా తీసుకుని దా అది మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే దాన్ని అవకాశంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మనం అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ చూసే అవకాశం ఈ యొక్క సంఖ్యా జ్యోతిష్ శాస్త్రాల ద్వారా ఉంటుంది కనుక ఈ యొక్క విషయాలు మీరు మాత్రమే కాదు ఇక్కడ దీనికి సంబంధించిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా మీకు మునుముందు ముందు తెలియజేస్తాను తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ లైఫ్లో ఒక మంచి గోల్ టైమ్ ఉండే విధంగా మనం ప్రొడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి